फ्रेंड्स वेलकम बैक टू मोहनास चैनल टू ए कॉम्प्लेक्स नंबर्स अने चैप्टर लो सेकंड प्रॉब्लम गुरिंची चूद्दाम फर्स्ट क्वेश्चन एम इच्चारो चूद्दाम फाइंड द रियल एंड इमेजिनरी पार्ट्स ऑफ द कॉम्प्लेक्स नंबर ए प्लस बी आई बाय ए माइनस बी आई अन्नमाट अंटे कॉम्प्लेक्स नंबर लोकी कन्वर्ट चेयाली मनम ई फॉर्म लो इच्चिन दानी दीनी रियल पार्ट एंड इमेजिनरी पार्ट अप्पुडु वस्तुंदन्नमाट कॉम्प्लेक्स नंबर अंटे एमनुकुन्नाम ए प्लस बीआई अने फॉर्म लो उन्न नंबर्स अन्नितिनी कॉम्प्लेक्स नंबर्स अंटारु एंदुकु कॉम्प्लेक्स नंबर्स अंटारंटे ई आई वैल्यू अनेदी रूट माइनस वन अनेदी काबट्टी दीनी मनम చెప్పలేం ఈ దీని వాల్యూ అనేది ఎంత వస్తుందనేది మనం చెప్పలేం కాబట్టి ఇమాజినరీ అంటారు సో ఇమాజినరీ b తో మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి దీని ఇమాజినరీ పార్ట్ అని ఇక్కడ కంప్లీట్ గా ఉన్న వాల్యూని రియల్ పార్ట్ అని రియల్ నంబర్ అని పిలుస్తారన్నమాట సో ఇక్కడ ఇచ్చిన a + bi / a - bi అని ఈ ఫామ్ లోకి కన్వర్ట్ చేద్దాం అంటే ఒకటే రియల్ నంబర్ ఉండాలి ఒకటే i తో మల్టిప్లై చేస్తూ b అనేది ఒకటే వాల్యూ ఉండాలి కానీ ఇక్కడ న్యూమరేటర్ లో ఒక వాల్యూ ఉంది డినామినేటర్ లో ఒక వాల్యూ ఉంది దీని మొత్తాన్ని ఈ విధంగా కన్వర్ట్ చేయాలన్నమాట సో a మైనస్ bi అంటే ఇక్కడ కాంప్లెక్స్ కాంజుగేట్ అనే ఒక వాల్యూ మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం a - bi కి కాంప్లెక్స్ కాంజుగేట్ ఏమవుతుందంటే a + bi అవుతుందన్నమాట సో a + bi ని న్యూమరేటర్ తో డినామినేటర్ తో మల్టిప్లై చేద్దాం a + bi / a - bi ఇంటూ a plus bi by a plus bi so ఇక్కడ ఒక పార్ట్ ఉంది ఇక్కడ ఒక పార్ట్ ఉంది మనం ఇలా టూ పార్ట్స్ ఉన్నప్పుడు ఈ రెండింటి సింగిల్ గా ఒక నెంబర్ ని ఈ నెంబర్ మొత్తం తో ఈ నెంబర్ ని ఈ నెంబర్ మొత్తం తో మల్టిప్లై చేయాలనుకున్నాం ఎప్పుడు టూ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఏబిఏ ఉన్నాయి ఇక్కడ కూడా ఏబిఏ ఉన్నాయి కాబట్టి మధ్యలో ఎడిషన్ సింబల్ ఏ ఉంది ఇక్కడ కూడా ఎడిషన్ సింబల్ ఏ ఉంది కాబట్టి a + bi హోల్ స్క్వేర్ అవుతుంది బై ఇదేంటి a - b * a + b ఫామ్ లోకి ఉంది కాబట్టి మనకి ఏం తెలుసు ఫార్ములా a² - b² అని తెలుసు సో a² - bi హోల్ స్క్వేర్ సో a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి మనకి a² ప్లస్ b² అంటే bi హోల్ స్క్వేర్ ప్లస్ 2 * a * b a * b ప్లస్ లో bi అనేది ఉంది by a square minus b square into b की square వస్తుంది i की square వస్తుంది కాబట్టి i square అని రాసుకుంటాను so next a square plus b square into minus 1 i की కూడా square ఉంటుంది కాబట్టి i place లో minus 1 అని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు plus 2 a b i by a square ఇక్కడ i square అంటే minus 1 కదా minus 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం b square into minus 1 so a square plus plus into minus minus b square plus 2 a b i by a square minus into minus plus b square so ఇక్కడ మనకి ఇది వచ్చేసి रियल पार्ट सो इदंता वच्चेसी इमेजिनरी पार्ट सो मनं दीनि इला स्प्लिट चेसी रासुकुंदां a स्क्वेर माइनस b स्क्वेर बाय सेम दीनिकी a स्क्वेर प्लस b स्क्वेर नि दीनिकी दीनिकी ईक्वल गा स्प्लिट चेयालन्नमाट a स्क्वेर प्लस b स्क्वेर प्लस 2ab बाय a स्क्वेर प्लस b स्क्वेर इंटू i अन्नमाट सो इप्पुडु దీని a plus b i అనే ఫామ్ తో కంపేర్ చేసి చూస్తే a వాల్యూ ఇది b వాల్యూ ఇది అన్నమాట సో మనకి ఇక్కడ రియల్ పార్ట్ ఏమవుతుంది a స్క్వేర్ - b స్క్వేర్ / a స్క్వేర్ + b స్క్వేర్ ఇమాజినరీ పార్ట్ ఏమవుతుంది
2ab by a square plus b square. So, మీరు ఇదే విధంగా ఈచ్ ప్రాబ్లమ్ ని చాలా క్లియర్ గా క్లారిటీగా ఎగ్జామ్ లో రాస్తే మీకు ఖచ్చితంగా అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది వస్తాయి. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.